ఇతను ఇతను ఎవరో అతని పేరు కూడా చెప్పాడు కదా ఫ్రెండ్ పేరు కూడా, అతను గనక నేనే రికార్డ్ చేసి నేనే పంపించాను అంటే ఒక ఆస్పెక్ట్, లేదు నేను ఎవరికి అట్లా రికార్డ్ ఇవ్వలేదని అతను చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా ట్యాప్ చేసినట్టే. అంటే ఐఫోన్లను కూడా ట్యాప్ చేసే టెక్నాలజీలు వచ్చినాయి అనే విషయం కొత్త కనుక్కోవాల్సింది. అదే, అది కూడా ఇన్సెక్యూర్డ్ ఒక రకంగా. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో రాజకీయ కోణంలో చూస్తే ఆయన ఏమైనా టార్గెట్ చేసిందా వైసీపీ ప్రభుత్వాన్ని, లేదంటే అధికారులను నిలదీయడమేనా ఆయన చేసిన తప్ప, అందుకేనా ఈ ఫోన్ ట్యాపింగ్? ఇప్పుడు ఒకటేంటంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు కోటరెడ్డి గట్టిగా హడావిడి చేయగలిగిన క్యారెక్టర్, రెండు సార్లు వరుసనే గెలిచాడు. గెలిచినప్పుడు ఏంటంటే సహజంగా ఒక భయం ఉంటుంది, నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ మనం గెలుస్తామా, ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయినాయి నియోజకవర్గాల్లో, అప్పుడు మారాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు పక్కన వాళ్ళతో కూడా స్నేహం మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇతనే కాదు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసి 100కి 150 మందిలో 110 మంది మెయింటైన్ చేస్తుండ. అంటే మళ్ళీ గెలుస్తావా లేదా అని భయం ఒక్కటేనా, లేదంటే పార్టీలో ఆయన ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి మీకు పార్టీలో ప్రాధాన్యత లభించలేదా అంటే చాలా అద్భుతంగా లభించింది, నాకు మంత్రి పదవులు ఇచ్చారు, కేబినెట్ హోదా ఇచ్చారు, స్పీకర్ ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్, ఇవన్నీ వ్యంగ్యంగా మాట్లాడారని అర్థం అవుతుంది. అంటే ఆయన మనసులో ఉంది నాకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పకుండా ఇచ్చారని చెప్పి ఇవన్నీ చెప్పాడు, అది కూడా ఒక పాయింట్. అదే పాయింట్ అయితే రేపు తెలుగుదేశం ఇస్తానంటదా మంత్రి పదవి, అక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డి ఇప్పుడు కిరందర్ సార్ పక్కన ఆయన ఉన్నారు కదా, ఆయన కూడా వెళ్తారు ఇద్దరికి రెడ్లకి ఇస్తాడా ఇప్పుడు? సహజంగా ప్రాక్టికల్ గా ఒకటే.